కర్నూలులో ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించారు. కోవెలకుంట్లలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట కోయలకుంట్ల తాలూకా జేఏసీ చైర్మన్ మునిస్వామి, జనరల్ సెక్రటరీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైసీపీ అధికారంలోకి వస్తే వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి నేటికి 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ పట్టించుకోకపోవడం పట్ల ప్రభుత్వానికి, ఉద్యోగుల పట్ల చిత్తశుద్ది లేదని విమర్శించారు. అలాగే పీఆర్సీ విషయంలో కూడా ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించే వరకు తమ ఉద్యమం ఆగదని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యంగా ఈరోజు పీఆర్సీ తీసుకుంటే ఉద్యోగోపాధ్యాయులు వాళ్ళేమీ అదనంగా అడగడం లేదు ప్రభుత్వాన్ని. వాళ్ళకి ఏదైతే రావాల్సి ఉందో న్యాయబద్ధంగా, మీరు ఇచ్చినటువంటి ఏదైతే 27% అయ్యారు ఉందో దానికి తగ్గకుండా 30 లేదా 34 లేదా ఆ స్థాయిలో మీకు ఎంత వీలైతే అంత ఇవ్వమని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఇది మా ఉద్యోగోపాధ్యాయుల న్యాయమైనటువంటి కోరికనే. మరి దీన్ని కాదని మీరు ఈరోజు ఏదైతే పీఆర్సీ అసోసియేషన్ మిశ్రా గారి కమిటీలో వేశారో దాని నివేదికను బయటపెట్టి దాని మీద చర్చించడానికి మేము కోరుతా ఉంటే దానికి విరుద్ధంగా మీరు ఏదైతే విజయవాడ ధర్నా చౌక్ లో ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేశారు.